ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నప్పటికీ సీఎం పదవికి ఇంకా రాజీనామా చేయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతి ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని కోర్టు మండిపడింది. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వానికి అధికారంపై మాత్రమే ఆసక్తి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని ప్రభుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ ఇంకా అందుబాటులోకి రాకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేవనే విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వ తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ, మీ క్లయింట్ కేవలం అధికారంపై మాత్రమే ఆసక్తి ఉంది, మీకు ఎంత అధికారం కావాలో నాకు తెలియదు అని జడ్జి వ్యాఖ్యానించారు. పుస్తకాలు యూనిఫామ్స్ ఇంకా పంపిణీ చేయకపోవడానికి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడమే కారణమని ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. స్టాండింగ్ కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుమతి అవసరం ఉంటుందని, ఈ మేరకు ఆయనతో చర్చలు జరుపుతున్నామని, మరికొంత సమయం పడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 5 కోట్ల రూపాయలకు మించిన కాంట్రాక్టులకు అనుమతించే అధికారం స్టాండింగ్ కమిటీలకు మాత్రమే ఉంటుందని ఆయన వివరించారు. అందుకే నోట్బుక్, స్టేషనరీ వస్తువులు, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్ల పంపిణీ చేయలేదని వినిపించారు. కేజ్రీవాల్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి సౌరభ్ భరద్వాజ్ సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ వాదనపై కోర్టు మండిపడింది.